ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ 1 అలాగే పేపర్ 2 ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా సో ఈ కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తాను. మనకి ఆల్జీబీటా నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో మనకి సిలబస్ కాపీ చూస్తాము, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇన్ టైంలో క్వశ్చన్స్ ఎలా చేయాలి, బెస్ట్ షార్ట్కట్ మెథడ్స్ ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 వై ఈక్వల్ టు 2 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ 5x - 7y ఈక్వల్ టు కే, దెన్ వాల్యూ ఆఫ్ కే ఈజ్, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో క్వశ్చన్ చదివాము, ఓ 2 times చదువుతారు కానీ క్వశ్చన్ మాత్రం అర్థం చేసుకోరు. ఏదో ఒకటి చేసేస్తారు, ఇందులో ఏదో ఒక ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు. అలా కాకుండా మ్యాథ్స్లో 2 times, 3 times, 4 times క్వశ్చన్ని చదవండి. ఎన్నిసార్లు చదివితే మీకు అంత క్లారిటీ వస్తుంది. ఒకసారి చదవగానే క్లారిటీ వస్తే ఓకే, బట్ రాలేదు అంటే అర్థం అయ్యే వరకు క్వశ్చన్ని చదవండి. మీరు క్వశ్చన్ పైన టైం స్పెండ్ చేయలేదు అంటే ఆన్సర్ దగ్గర స్ట్రక్ అయిపోయి రాంగ్ ఆన్సర్ పెడతారు, యూజ్ ఏమీ ఉండదు. చూడండి, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి ఆ ఈక్వేషన్? 5x - 7y ఈక్వల్ టు కే. 5x - 7y ఈక్వల్ టు కే కదా. దీనికి మనకి ఏమి ఇచ్చాడు? కే వాల్యూ ఫైండ్అవుట్ చేయమన్నాడు. క్వశ్చన్ చూసాము, బట్ ఏం ఫైండ్అవుట్ చేయాలో చూడాలి. కే ఫైండ్అవుట్ చేయమన్నాడు. కే ఫైండ్అవుట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కావాలి కదా. ఇది ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ 3 వై వాల్యూ 2, జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. 5 x + 3 సబ్స్టిట్యూట్ చేయండి, -7 x y +2 సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వల్ టు కే. జస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేస్తే కే వాల్యూ వస్తుంది. 5 3 = 15, 15 - 14 ఏమవుతుంది? 1. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు 2 దెన్ ది వాల్యూ ఆఫ్ xy + 3y - 9. ఇక్కడ కూడా ఏంటి, మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇది ఎక్స్ప్రెషనా ఈక్వేషనా తెలియదు. ఇందాకదేమో చూడండి, ఇదేమో ఈక్వేషన్. దేనికైతే మధ్యలో ఈక్వల్ టు ఉంటుందో ఈ సింబల్ చూడండి, ఈక్వల్ టు ఇస్తే అది ఈక్వేషన్ అవుతుంది, ఈక్వల్ టు లేదు అంటే ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఈక్వల్ టు లేదు. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, నాట్ ఈక్వేషన్. ఇది ఎక్స్ప్రెషన్, గుర్తుపెట్టుకుంది. వీటిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్, xy + 3y - 9 కదా. ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఎక్స్ ప్లేస్లో 1 x y ప్లేస్లో ఏంటి మనకి? 2. 1 x 2 + 3 x y ప్లేస్లో ఏమి ఇచ్చాడు మనకి? 2 కదా. జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ 2 హియర్. 2 - 9. చూడండి మనకి ఏంటి, 1 2 2, 2 + 6 హౌ మచ్? 2 + 6 - 9. 2 + 6 ఎంత? 8 - 9. ఇంత క్లియర్గా ఎందుకు రాశాను అంటే, ఇక్కడ ఆన్సర్ చాలామంది ఏం చేస్తారంటే 9 - 8 అన్నా 8 - 9 అన్నా ఒకటే అనుకొని ఆప్షన్ 1 ఒకవేళ ఇచ్చి ఉంటే ఆప్షన్ 1 పెట్టేస్తారు. సపోజ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చి అది 1 అని ఇచ్చి ఉంటే ఇది సరిగ్గా చేయరనమాట. సబ్ట్రాక్షన్ సింబల్ పైన ఫోకస్ పెట్టకుండా ఇవన్నీ పెట్టేస్తారు చాలామంది. అలా కాకుండా 8 - 10, 1 ఉన్న ఆప్షన్ ఇందులో ఒకటే ఉంది కాబట్టి ఇదే పెడతారు. నార్మల్గా ఒకవేళ +1 - 1 ఇస్తే చాలామంది మాత్రం +1 పెడతారు. 8 - 9 - 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. చూడండి, క్లియర్గా ఇచ్చాను, నేను ఇందాక చెప్పాను ఈక్వల్ టు లేదు అంటే ఎక్స్ప్రెషన్ అవుతుంది అని. ఎక్స్ప్రెషన్ అనే ఇచ్చాడు క్వశ్చన్లో. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఈక్వల్ టు అని లేదు. సో మనకి ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. సో ఏం వస్తుంది ఆన్సర్? 2 x² - 3x + 6. ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 - -2² - 3 - -2 + 6. చూడండి, -2² అంటే 4 4 2 8 8 + 2 3 6 -6 + 6 + 6. 6 + 6 ఎంత? 12. 12 + 8 ఎంత? 20. వాట్ ఇస్ ద ఆన్సర్? 20 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఏంటి, x + 1/x = 5 అయితే దెన్ ది వాల్యూ ఆఫ్ x² + 1/x². ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేస్తాము అంటే మనకి ఫార్ములా ఉంటుంది. x + 1/x = a అవుతే
ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ, ఇది ఫార్ములా అన్నమాట. దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2, ఇది మనకి ఫార్ములా. ఇలా ఉంటుంది ఫార్ములా అనేది. ఏ ప్లేస్లో క్వశ్చన్లో ఇప్పించాడు 5 కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము, 5 స్క్వేర్ మైనస్ 2. 5 5 25 25 - 2 హోమస్ 23 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 23 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ అని ఇచ్చాడు చూడండి క్లియర్గా, ఇది ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పైన స్క్వేర్ ఉంది కాబట్టి మనకు అది క్వాడ్రాటిక్ అవుతుంది. సో 2x² - 3x + 5 = 0. మరి డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, ఫస్ట్ మీనింగ్ తెలియాలి కదా. ఎలా చేస్తాం డిస్క్రిమినెంట్ అంటే, ఇలా రిప్రజెంట్ చేస్తాము ఈక్వల్ డెల్ ఈక్వల్ టు b² - 4ac ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇండైరెక్ట్గా. సో మనకి ఇదేంటి, ఏ అంటే 2, బి అంటే -3, సి అంటే 5. బి అంటే -3, మైనస్ పైన ఫోకస్ పెట్టండి. ఓకే, బి స్క్వేర్ మీన్స్ -3² - 4ac. ఏ వాల్యూ ఎంత ఉంది, 2, సి వాల్యూ ఎంత మనకి 5. ఓకే, 3² - 9, -5 2 - 10, 10 4 - 40. వాట్ ఈస్ ద ఆన్సర్, -31 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి మనకు ఆన్సర్స్లో 2 ఇచ్చాడు, +31 ఇచ్చాడు, -31 ఇచ్చాడు. సబ్ట్రాక్షన్ రూల్ మీకు క్లియర్గా తెలిసి ఉంటే -31 అని పెడతారు, లేదు అంటే +31 పెట్టి మీ మార్క్స్ అనేది లూజ్ చేసుకుంటారు. సేమ్ ఇలాంటి క్వశ్చన్సే డిస్క్రిమినెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ క్వశ్చన్కి సాల్వ్ చేసే ఆన్సర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఫైండ్ ది డిస్క్రిమినెంట్ ఆఫ్ 3x² - 4x + 1 = 0. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, 4x² + 9x - 2 = 0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 5x² ఇవన్నీ కూడా మైనసే చూడండి, -5x² - 3x - 1 = 0. ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఓకే, సో ఎవరైతే ఇంకా ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవాలి, మనకు ఉన్నది జస్ట్ 1 మంత్ ఉంది హార్డ్లీ. ఈ 1 మంత్లో మనం ఏంటి అంటే ప్రిపరేషన్తో పాటు టెస్ట్లు రాయాలి. టెస్ట్లు రాస్తేనే మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మన ఆన్లైన్ క్లాసెస్లో ఎలా అంటే, సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు లైవ్ టెస్ట్ అనమాట, క్లాసెస్ జరుగుతున్నప్పుడే టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇమ్మీడియట్గా టెస్ట్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి, ఇన్ టైంలో క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం ఫాస్ట్గా చేయగలము, ఈ ప్రాపర్ గైడెన్స్ అంతా కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ పికప్ చేయలేదు అంటే ఈ మొబైల్ నెంబర్కి కింద వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి, మీ నేము, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎక్కడి నుంచి అనేది. ఓకే, మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. థ్యాంక్ యూ.